దేవనామని స్తోత్రాలు మీ అందరికి నా వందనాలండి. సమయం ఇచ్చిన దేవాది దేవునికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిచర్య ప్రారంభించిన దైవ సేవకులకు నా వందనాలు. నేను ఈరోజు ఆంద్రియ గారి గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. ఈ ఆంద్రియ గారు యేసుప్రభుకు మొట్టమొదటి శిష్యుడు. ఈయన గలీలయ ప్రాంతంలో బెసయేలో ఉన్న జోనాకు పుట్టిన కుమారుడు అండి. ఈయన వృత్తి చేపలు పట్టే వృత్తి. వీళ్ళని యోనాలు లేకపోతే జాలర్లు అంటారండి. వీళ్ళ ప్రాంతం చాలా సస్యశ్యామలముగా ఉంటుంది. ఎప్పుడు నిత్యము పండు ఫలాలతో ఇచ్చే ప్రాంతముగా ఉంటుందన్నమాట. ఆ ప్రాంతంలో ఉండే వీరు బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గర ఈయన శిష్యరకం చేస్తూ ఆంద్రేయ గారు ఉండేవారండి. ఆయన బోధనలు వింటూ ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేవారండి. ఒకరోజు యోర్ధాను నది దగ్గరికి యేసు ప్రభు గారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారండి. ఆ సమయంలో బాప్తిసం ఇచ్చే యోహాను గారు లోక పాపములు మూసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఎలిగెత్తి, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడైను, నేను చెప్పినవాడు ఈయనే అని ఎలిగెత్తి చెప్పారండి. ఆంద్రేయ గారు అది విని, ఆయన ప్రభావంతులే, ఈయన గురించి చెప్తున్నారు, ఈయనే నిత్యజీవమునిచ్చే యేసు ప్రభు అని గుర్తెరిగి అప్పటి నుంచి యేసుప్రభుకి శిష్యుడిగా మారిపోయాడు. యేసుప్రభు కూడా ఆంద్రేయ గారిని మొదలుగానే మొత్తట శిష్యుడిగానే ఏర్పరచుకున్నారండి. ఈ విధముగా జరుగుతుండగా యేసుప్రభు గారు బాప్తిసం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉండి తిరిగి వచ్చిన తర్వాత గలీలయా ప్రాంతంలో సముద్ర తీరాన వెళుతూ ఉండగా అక్కడ చేపలు పట్టే ఆంద్రేయ గారు, యోహాను వీళ్ళందరిని చూసి, మీరు చేపలు పట్టేవారుగా కాదు మనుషులు పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను, నాతో రండి అనినప్పుడు ఆ మాటలు విని వెంటనే వాళ్ళ వలలు అన్నీ అక్కడ వదిలివేసి ఆయన వెంట వెళ్ళారు. అప్పుడు ఆయన చేస్తే మొట్టమొదట అద్భుతం నీళ్ళని ద్రాక్షారసముగా మార్చింది వాళ్ళు చూశారు. ఆ తర్వాత అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు ఎన్నో చూశారండి శిష్యులు. చూసిన తరువాత వీళ్ళని అపోస్తులుగా యేసుప్రభు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత వీళ్ళందరూ అపోస్తులుగా అనేక ప్రాంతాలకి వెళ్ళి వీళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళలో ఆంద్రేయ గారు కూడా ఒకరు. అలా ప్రకటించడానికి దేశ విదేశాలు వెళ్ళారండి. ఏ దేశాలు వెళ్ళారండి ఆంద్రేయ గారు? స్కాట్లాండ్, రష్యా, సిద్కియా, నల్ల సముద్రాలు ఏరియాల్లోకి ఆంద్రేయ గారు వెళ్ళారు. అక్కడ నరమాంస పక్షకులు కూడా ఉండేవారంటండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన సువార్త ఎంతో కఠినమైన పరీక్షగా మారిందంట ఆయనకి. అయినప్పటికీ ఆయన వెనుతిరగకుండా, ఆయన వెనుక వైపు చూడకుండా కూడా ధైర్యముతో, నిండు హృదయముతో, ధైర్యపాత్మతో ఆయన జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ఎందుకంటే నరపాంస పక్షుల దగ్గర సువార్త ప్రకటించమంటే మామూలు విషయం కాదండి, ఎంతో ధైర్యంతో కూడింది. ఎందుకంటే కాళ్ళు తినేస్తారో చేతులు తినేస్తారో ఎలాగుంటాయో కూడా మనకు తెలియదు. అయినప్పటికీ ఆయన ధైర్యముతో అలాంటి చోట్ల ఆయన సువార్త ప్రకటిస్తూ అనేక మందిని మిషనరీలుగా తయారు చేశారు. ఆయన తయారు చేసి సువార్తికులకు కూడా తయారు చేశారు. ఆ సమయంలో ఇలాగ ఉంటూ ఉండగా ఆయన గ్రీసు అధిపతి అయిన భార్య ఈ సువార్త ఆవిడ విని ఆవిడ దేవుణ్ణి నమ్ముకుంది. ఆ నమ్ముకున్నదని ఆయనకు తెలిసి ఏ విధము చేతనైనాను ఈయన సువార్త ఆపు చేయాలని చెప్పి ఆయన ఆంద్రేయ గారిని ఆయన పరిశుద్ధ పీఠము దగ్గరికి పిలిపించి ఆంద్రేయ గారిని అడిగారు. అయ్యా, మీరు మరి సువార్త ఆపు చేయాలి, ఇలా చేస్తే మంచిది కాదని ఆయన అధిపతి అడిగితే ఆయన దానికి తిరస్కరించారు. ఎవరు? ఆంద్రేయ గారు తిరస్కరించారు. ఆయనకి కోపం వచ్చి ఏదో ఒక విధముగా దీన్ని ఆపు చేయాలి, ఏం చేయాలని ఆలోచించి ఆయనకి శిలువ మరణము విధించారు. పెట్రాస్ గవర్నర్ అన్నమాట ఆయన. ఆయన శిలువ విధించారు. ఎలాంటి శిలువ అండి? యేసు ప్రభువులాగా శిలువ చెక్కలతో శిలువ వేసి మేకులు కొట్టడం కాదండి. ఈయనకి ఈయన ఎక్సాకారంలో ఉన్న శిలువ వేశారు. ఆయన శిలువ వేసి మేకులు కొట్టకుండా చేతుల్ని తాళ్ళతో కట్టివేసి, కాళ్ళని తాళ్ళతో కట్టివేసి శిలువేశారు. ఈయన 2 రోజులు ఎక్సాకారంలో ఉన్న శిలువ మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేదండి. ఈయన రష్యాలో పరిశుద్ధుడిగా కూడా ఏర్పరచబడ్డాడు. రష్యాలో కూడా పరిశుద్ధ ఆంద్రేయ కూడా ఏర్పరచబడ్డారు. అనేక మంది ఆంద్రేయాన్ని శిలువ వేశారని చెప్పి వచ్చి అధిపతిని వేడుకున్నారు. అయ్యా,
ఆయన మీద వేసిన మీరు శిక్షని తగ్గించండి అయ్యా, ఆయన భరాయించలేకపోతున్నారని ఆయన తరపున చాలామంది ఆయన్ని అడిగారు. అడిగితే ఆయన తగ్గించలేదండి. తగ్గించకపోగా ఇంకా ఆయన్ని ఏదో ఒక రకంగా చంపివేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఆయనకు మరణ సమయం వచ్చింది. దగ్గరికి దేవునికి శిలువ మీద ఉండి 2 రోజులు ప్రార్థన చేసి చివర గడియ వరకు కూడా, అయ్యా నా మరణము నువ్వు అంగీకరించు ప్రభువా, నిత్య జీవానికి నన్ను తీసుకెళ్ళే ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఆయన మరణించారండి. ఆయన మరణించిన తరువాత ఆయన ఆ శవపేటికలో పెట్టిన ఆయన తలకాయ ఒక చోటకి, ముండి ఒక చోటకి తీసుకెళ్ళి పెట్టారు. చాలా విభాగింపబడని, ఇప్పుడు కూడా దేశ విదేశాల్లో తలకాయ ఒక చోట, మొత్తం కింద నుంచి తల నుంచి కిందకి ముండి భాగం అంతా వేరే చోట్ల ఉన్నాయి. ఆయన యక్షాకారంలో ఉన్న ఆయన చేసిన పరిచర్య స్కాట్లాండ్లో యక్షాకారంలో ఉన్న జాతీయ జెండా మీద కూడా ఆయన పెట్టారండి. వాళ్ళ దేశమంతా ప్రకటించుకున్నారు ఈయన మంచివాడు, అనేక మంచి మాటలు చెప్పాడని వాళ్ళ జాతీయ జెండా మీద యక్షాకారం వేసుకున్నారు. చాలామంది చూసుకోండి, ఇప్పుడు జాతీయ జెండాల మీద స్కాట్లాండ్ జెండా మీద కూడా యక్షాకారం ఉంటుంది. ఏ విధమో చేతన నేను ఆంద్రేయ గారు చేసిన పరిచర్యను మనల్ని మర్చిపోకుండా మరొకసారి జ్ఞాపకము చేసి ధైర్యపాత్మతో నిండుగా ఆయన తొణకక బెణకక ఏ విధముగా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి కూడా ఆయన భయపడక ధైర్యపాత్మతో దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధముగా సువార్త ప్రకటించారో మనము కూడా ఆ విధంగానే దేవుని మాటకు లోబడి వాక్యానికి లోబడి మనం కూడా దేవుని యందు భయభక్తులు కడిగి వినయ విధేయతలు కడిగి తగ్గింపు స్వభావము కలిగి ఆయన యందు నిత్య జీవము పొందుకొని అనేక చోట్లకి వెళ్ళి ధైర్యపాత్మతో అనేక మందికి సువార్త ప్రకటించే బిడ్డలకు తీర్చిదిద్దబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. వందనాలండి. ఆమేన్.